హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటిదాకా నా వీడియోస్లో మీరు నేను చేసుకునే పనులు అయితే చూశారు కదా, అవి ఆల్మోస్ట్ నేను గీతు పడుకున్న తర్వాత చేసుకునే పనులు. సో ఈరోజు అవి కాకుండా నేను గీతుతో నా బాండింగ్ ఎలా ఉంటుంది, గీతుని నేను ఇంట్లో ఎలా ఆడిస్తాను, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, నేనున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి 2 పార్ట్స్గా ఉంటుంది, అంటే వెనస్డే నైట్ ఇంకా థర్స్డే మార్నింగ్ టు నైట్ తీసిన వీడియో అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే వెనస్డే నైట్ తీసింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ అయితే అయిపోయాయి, సో అవి తెచ్చుకోవడానికి బయటకైతే వెళ్తున్నాము. సో దానికోసం నేను ఒక లిస్ట్ అయితే రాస్తున్నానమాట ఏమేమి కావాలన్నది. ఇప్పటిదాకా మేము సరుకులు అయితే 1 మంత్కి సరిపోయే సరుకులు ఎప్పుడు తెచ్చుకోలేదు, ఎప్పుడు ఏదైపోతే అప్పుడు ఇంకా బయటికి వెళ్ళేసి తెచ్చుకునే వాళ్ళం, లేదంటే మా ఆయన కాల్ చేస్తే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాడు అనమాట. దానివల్ల ఏంటంటే మధ్య మధ్యలో ఖర్చులు వస్తూ ఉండేటివి, ఇంకా ఎక్కడ ఎంత ఖర్చు అవుతున్నది అనేది తెలియట్లేదు. ఇంకా తెచ్చిన సరుకులు ఎన్ని రోజులు వస్తున్నాయో దాని మీద కూడా ఐడియా రావట్లేదు అనమాట. అలాంటప్పుడు మనం సేవింగ్స్ అనేటివి చేయలేము. సో ఇప్పటి నుంచైనా ఎలాగో న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, 1 మంత్కి సరిపోయే సరుకులు తెచ్చుకుంటే మధ్య మధ్యలో మన ఖర్చులు అయితే ఉండవు, ఇంకా మనం ఎక్కడ ఎంత ఖర్చు పెట్టామన్నది కూడా ఒక ఐడియా అయితే వస్తుంది, మనం సేవింగ్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈసారి నుంచి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఆ సరుకులు కూడా సూపర్ మార్కెట్లో కన్నా హోల్సేల్ షాప్లో తక్కువ పడతాయని చెప్పేసి ఇలా ఈసారి హోల్సేల్ షాప్లో అయితే తెచ్చుకున్నామన్నమాట. గీతు ఉన్నప్పుడు నన్ను కొన్ని పనులు అయితే చేసుకొని ఇవ్వదు, అందులో ఇదొకటి అనమాట. నేను రాస్తూ ఉంటే ఆ పెన్ను కావాలనేసి ఏడుస్తూ ఉంది, నేను కొన్ని ఇంకా రాయాల్సినవి ఉన్నాయి, ఇంకా తను ఏడుస్తుందని ఇచ్చేసానమాట. ఒకటే ఉంది పెన్ను, ఇంకా అది కూడా రీఫిల్ తీసేసి ఇచ్చాను, ఇక్కడ అది రీఫిల్ లేదని ఏడుస్తా. సరే అని పెన్ను ఇచ్చిన తర్వాత ప్లెయిన్ పేపర్ ఇస్తే ఒప్పుకోవట్లేదు, నేను రాసిన పేపరే కావాలంట తనకి అని ఇంకా సరే ఏడుస్తూ ఉంటే అదే ఇచ్చేసానమాట. ఇక్కడ చూడండి ఏం చేస్తూ ఉందో. చేతి మీద రాయొద్దు, నేను తీసేసుకుంటా పెన్ను, పెన్ను తీసేసుకుంటా నేను. పేపర్లో రాసుకో, పేపర్లో, పేపర్లో రాయి. ఈ పిల్లలు మనం ఏదైతే చేయకూడదని చెప్తామో అదే చేస్తూ ఉంటారు, ఇంకా గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు కానీ నేను పెన్ను తీసుకున్నానంటే తన దగ్గర నుంచి గట్టిగా ఏడ్చేస్తుంది అనమాట. సో నేను అందుకనే నేను పెన్ను అయితే తీసుకోలేదు, ఏమన్నా చేసుకో అని చెప్పేసి వదిలేశానమాట. చాలా వరకు నేను గీతు పుట్టిన తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను, నాకు బేసిక్గా కోపం చాలా ఎక్కువ, అది గీతు పుట్టిన తర్వాత ఇంకా నేను కోపడితే ఇంకా ఎక్కువ చేస్తుంది, అందుకని చెప్పేసి నేను ఆల్మోస్ట్ కోపడానమాట. నేను ఒక్కదాని ఉన్నప్పుడైతే బాగా చూసుకుంటాను, అంటే ఆల్మోస్ట్ నేను గీతూనే ఉంటాం కాబట్టి ఇంట్లో ఇంకా నేనే కోపడితే తను ఎవరి దగ్గరికి వెళ్తుందని చెప్పేసి నేను కోపగించుకోను. ఈవెన్ మన చిన్నప్పుడు మనం కూడా అలాగే ఉండింటాం, మన పేరెంట్స్ని మనం కూడా ఇబ్బంది పెట్టుంటాము, కాకపోతే అవన్నీ ఆలోచించాం మనము. మనం కానీ అవి ఆలోచించినట్లయితే మనం కొద్ది వరకు కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోగలము. ఇంకా మనం పిల్లలు పుట్టడం కోసం ఎన్నో ఫేస్ చేస్తుంటాము, ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళు అయితే ఇంకా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అవన్నీ మనం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పేసి అవన్నీ మర్చిపోయి ఒక్కసారిగా వాళ్ళని కోపగించుకుంటూ ఉంటాము. నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా చాలా వరకు కోపాన్ని అయితే చూపించేదాన్ని స్టార్టింగ్లో, ఇప్పుడు నేను చాలా వరకు కంట్రోల్ చేసుకున్నానమాట. అయినా ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఉన్నారులేండి, బాగా అల్లరి పిల్లలు. అసలు ఇదివరకైతే మన చిన్నప్పుడు మనం అంత అల్లరి అయితే చేసేవాళ్ళు కాదని అయితే మా పేరెంట్స్ చెప్తూ ఉంటారు, ఎక్కడ వేసిన పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు, ఇంత అల్లరి ఎప్పుడు చేసేవాళ్ళు కాదని అయితే అంటూ ఉంటారనమాట. అందుకనే ఆ కాలంలో అంతమంది పిల్లల్ని కానీ పెంచేవాళ్ళనమాట. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే ఒక్కచోట కుదురుగా ఉండరు, ఎప్పుడు ఏదో ఒక తులోపని చేస్తూ ఉంటారు. ఇంకా నిద్ర కూడా కొంతమంది అయితే పగలు ఒక్కసారి కూడా నిద్రపోని పిల్లలు కూడా ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఒకరిని పెంచడానికి చాలా కష్టపడుతున్నారనమాట పేరెంట్స్. ఒకరైతే కంపల్సరీ ఉండాలి పిల్లల దగ్గర, ఇప్పుడు జనరేషన్ పిల్లలు అలా ఉన్నారనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో అయితే వెనస్డే నైట్ తీసింది, ఇప్పుడు మీరు చూస్తున్నది థర్స్డే మార్నింగ్ అనమాట. ఇప్పుడు శివ ఆఫీస్కి వెళ్ళిపోయాడు తినేసి, ఇంకా నేను కూడా గీతుకి తినిపించేసి స్నానం చేపించేశాను. తను నిద్రపోవడానికి ముందు కాసేపు అయితే నేను ఆడిస్తాను, సో తను ఇంకా బాగా నిద్రపోతుందని చెప్పేసి ఇలా చేస్తానన్నమాట. నేను ఏది ఆడించినా కూడా ఏదో నేర్పించేద్దాం అని అయితే కాకుండా
మామూలుగా ఎంగేజ్ చేద్దాము, ఇంకా తనని నేను ఏది చెప్పనన్నమాట, తను ఏ విధంగా చేస్తుంది జస్ట్ చూస్తూ ఉంటాను, సో దట్ షీ లెర్న్ సంథింగ్ మోర్ కదా. అంటే వాళ్ళకై వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటారు కాబట్టి తను ఏం చేస్తుందా అనేసి జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను. బాబాయ్, కిన్ని, తాత, మామ, మామ, బాబా, బాబా, పెద్దమ్మ, పెద్దనాన్న, అబ్బా, అబ్బా, దేజీ, చెల్లి, తమ్ముడు, అన్న, ఏ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, కాల్ ఇది, కాల్ కాల్ ఇది, కాల్ వెరీ కాల్ కాల్ ఇది, కాల్ సైకిల్, మోటార్ బైక్, కార్, బస్, స్కూటర్, రోడ్ రోలర్, బోట్, షిప్, ఏంటి వెహికల్స్, వెహికల్స్ ఇది కాల్ ఇది, కాచుపి వెరీస్ కాల్ షో మీ కాల్ కాచుపి ఇది వర్డ్స్ ఫస్ట్ వర్డ్స్ షేప్స్ అండ్ కలర్స్ ఐడియాస్ నంబర్స్ నో యువర్ బాడీ ఆల్ఫాబెట్స్ వెజిటబుల్స్ అండ్ కొంచెం సౌండ్ వస్తే కాదు చూసేస్తారు ఎవరు వచ్చినారు ఏంటి అన్నది ఎవరు వచ్చినారు ఇంకా ఎవరు వచ్చినారు ఎవరు వచ్చినారు ఇంటికి ఎవరు ఎవరమ్మా ఎవరు వచ్చినారు ఎప్పుడు పనిలే కాకుండా అప్పుడప్పుడు పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలతో మన బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్లీ ఇలా టౌన్లో ఉన్న పిల్లలకైతే బయటికి వెళ్ళరు కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఉండదన్నమాట. బయటికి వెళ్తే 10 మందిని చూసినప్పుడు వాళ్ళు అవి ఇవి మాట్లాడుతూ ఉంటే చూసి నేర్చుకుంటారు. అలా కాకుండా ఎప్పుడు ఇంట్లో ఉంటే ఇంకా మనం కూడా వాళ్ళతో మాట్లాడలేదంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి మాటలు రావడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకే లేటుగా మాటలు వస్తుంటాయి కొంతమంది పిల్లలకి. సో అందుకని చెప్పేసి నేను అవన్నీ కొంతమంది చెప్తూ ఉంటే విన్నాను. దానివల్ల నేను కొద్దిగా పలికిస్తూ ఉంటానన్నమాట. నేను ఖాళీగా ఉన్నప్పుడంతా తనతో ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటాను. అవెందుకు పడే పెట్టు అక్కడ పెట్టేసి ఎక్కడికి మా ఏ అవి తినేటివి కాదు తినకూడదు అట్లా ఇవి చెయ్యాలి నానా ఇవి తినలేవు ఇట్లా ఓ అవి తీసుకొని రాపో ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ పెట్టు దయసారా ఏం కావాలి నీకు ఏం కావాలా ఎవరు వచ్చినారు ఎవరు వచ్చిన గీత కొరియర్ కొరియర్ వచ్చింది దా మన కాదురా దా ఏం కావాలా ఏం కావాలా చెప్పు
నాన్న కాల్ చేస్తాను, మాట్లాడదావా? నాన్న కాల్ చేస్తాను, మాట్లాడదావా? ఏటేమా ఏమని? దా గీతు, దా ఇంకా లోపలికి. గేట్ ఎవరు వేస్తారు? గేట్ పోయి. సో చూశారు కదా, అలా కాసేపు ఏడ్చి కొద్దిసేపు బయట ఆడుకొని ఇప్పుడైతే నిద్రపోయింది ఫైనల్గా. ఇంకా తను లేచేలోపు నాకు కొన్ని పనులు అయితే ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ నాకు డైలీ ఉండే పనులే. తనని నా రొటీన్ అయితే ఇలాగనే ఉంటుంది ఆల్మోస్ట్, తనని పడుకోబెట్టేసేయడము, తను లేచేలోపు పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవడము. ఇంకా తను కొన్నిసార్లు అయితే ముందే లేస్తుంది, పనులు కంప్లీట్ అవ్వకముందే లేస్తుంది, కొన్నిసార్లు లేట్గా లేస్తుంది, అది చెప్పలేమన్నమాట. సో ఇప్పటికైతే నేను తను లేచేలోపు చేయగలిగే పనులన్నీ చేసేసుకుంటాను. ఈరోజు అయితే నేను రాజ్మా కర్రీ ఇంకా సంగటి అయితే చేశాను మార్నింగ్. సో కర్రీ చేసేదైతే ఏం లేదు, జస్ట్ రైస్ ఒక్కటి కడిగి పెట్టాలి లంచ్కి. ఈ వీడియోలో మెయిన్గా నేను గీతుని ఎలా ఎంగేజ్ చేస్తాను అన్నదే చూపించాలనుకున్నాను. కాబట్టి నేను చేసే పనులు అయితే జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి చూపిస్తున్నాను మీకు. ఇది కూడా ఎందుకంటే తనను చూసుకుంటూ నేను ఎలా మేనేజ్ చేస్తాను, పనులు కూడా చేసుకోవాలి కదా, తనను చూసుకోవడం ఒకటే కాదు కదా పని. సో అది కూడా ఎలా చేసుకుంటానన్నది ఒకసారి చూపిద్దామని అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూపించాను. ఇది జస్ట్ నా వీడియో కొత్తగా చూసే వాళ్ళ కోసం అనేసి పెట్టానన్నమాట. అందరింట్లో పనులు అయితే ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి, కాకపోతే నేను ఎలా చేసుకుంటానన్నది చూపించడం కోసమే ఈ వీడియో. నేనేదో బాగా చేస్తానని కాదు, కొన్ని వీడియోస్లో కొంతమందికి కొన్ని యూస్ఫుల్ అవ్వచ్చు. సో నా వీడియోలో కూడా మీకు ఏదో కొంచెం యూస్ఫుల్ అయితే ఉంటుందని చెప్పేసి ఈ వీడియో తీసానన్నమాట. ఇక్కడ చూశారు కదా, నా కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. కరెక్ట్గా అప్పుడే గీతు లేచేసింది. ఇంకా నేను కూర పక్కకు తీసి అదే గిన్నెలో రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంకా జస్ట్ ఇవి నిన్న తెచ్చిన సరుకులు ఒక్కటి సర్ది పెట్టాలి ఎక్కడ అక్కడ. అవి కావాలా నీకు? అవే కావాలా? చేద్దాం చేద్దాంలే. ఒడియాలు కావాలా? ఒడియాలు ఒడియాలు ఎంచుతామా నీకు? ఒడియాలు తింటావా? దైతే ఒడియాలు ఎంచుతామా? పాపం గీతు మార్నింగ్ నుంచి ఆ పాస్తా కవర్ పట్టుకొని తిరుగుతూనే ఉంది, చెయ్యి చెయ్యి అని చెప్పేసి. నేను పాస్తా ఎప్పుడు తీసుకురానమాట, ఈసారి ఫస్ట్ టైం తీసుకొచ్చాను. నిన్న సరుకులు తెచ్చేటప్పుడు కొంచెం ఫ్రెష్గా కనిపించేసరికి సరే ట్రై చేద్దాం అని అయితే తెచ్చానమాట. తను ఏమో అనుకుంది, అంటే ఒడియాలు కూడా అదే కలర్లో ఉంటాయి కాబట్టి తనకు ఒడియాలు అంటే బాగా ఇష్టము, అవే అనుకునిందో ఏమో, ఇంకా ఏడుస్తూ ఉంది చేయమని. అందుకే ఒడియాలు చేశాను తన కోసం. ఇప్పుడైతే బాగా తింటా ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చారు, వాళ్ళ నాన్నతో గీతు ఎలా ఉంటుందో చూడండి. బాయ్ గీతు, బాయ్ 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 బాయ్. అసలు ఏమి తెలుసా, చూడు ఇప్పుడు కూడా దగ్గర చూడు.
శివ అయితే డైలీ ఆఫ్టర్నూన్ 1:30 to 2 ఆలోపు అయితే వస్తాడు భోజనానికి. ఇంకా తను తినేసి మళ్ళీ 3 లోపు అయితే వెళ్ళిపోతాడనమాట. ఈ మధ్యలో నేను పని అయితే ఏం చేసుకోను, జస్ట్ మేము ముగ్గురము ఆడుకుంటూ ఉంటాము. అంటే గీతు ఉంది కదా, తనతో అయితే ఆడుకుంటూ ఉంటాము ఇద్దరము. తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాతనే నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా తను వెళ్ళిపోయాడని చెప్పేసి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ గీతును పడుకోబెట్టాను, ఎందుకంటే నైట్ త్వరగా పడుకోవాలని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే పడుకోబెట్టాను అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ పడుకుంది అంటే నైట్ లేట్ అవుతుంది తను పడుకోవడము, అందుకని చెప్పి తనని ఏదో ఒక పనిలో అయితే ఎంగేజ్ చేస్తాను. ఇప్పుడైతే ఆనియన్ ఇంకా టమోటా పొద్దున అయితే తీసుకొచ్చాడనమాట అవి పెట్టడానికని చెప్పేసి. అది బాస్కెట్ అయితే ఖాళీ అయింది, చాలా రోజులు అయింది కడగక అని చెప్పేసి వాష్ చేశాను. వాష్ చేసి ఇలా గీతుతోనే పెట్టిస్తున్నాను. ఇలాంటివి కొన్ని పిల్లలతో చేపించగలిగినవి, మనం పిల్లలతో చేపిస్తే వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేసినట్లు ఉంటుంది, మనకు కూడా పని అయితే అవుతుంది కదా. అఫ్ కోర్స్ ఇట్స్ టైం టేకింగ్ అనుకోండి, కాకపోతే ఇంకా ఏం చేద్దాము, వాళ్ళని చూసుకుంటూ పనులు చేసుకోవాలంటే ఇలానే ఉంటుంది అన్నమాట. వాళ్ళని ఏడిపిస్తూ చేసుకోవడం కన్నా వాళ్ళతోనే చేపిస్తే కొంచెం వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ, అందుకనే నేను ఇక్కడ గీతుతో అయితే చేయిస్తున్నాను. తర్వాత సరుకులన్నీ ఎక్కడెక్కడ పెట్టేశాను, ఇంకా పాలు కాస్తున్నాను అనమాట గీతు కోసము. అలాగే నేను కూడా కొద్దిగా కాఫీ అయితే కాచుకున్నాను. ఈ వీడియోస్ అన్నీ గీతుకు చూపించినప్పుడు తను ఎలా ఫీల్ అయిందంటే, తను నవ్వే దగ్గర నవ్వడము, జుట్టు బీకే దగ్గర మళ్ళీ జుట్టు బీకడము, ఇంకా నాలుక బయట పెట్టడం నాలుక బయట పెట్టడం, స్టాండ్ అంటే లేచి నిలబడడం, ఇవన్నీ చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఎంత బాగా అనిపించిందో అంటే తను తన వీడియో తనే చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాకైతే బాగా అనిపించింది. ఐ థింక్ గీతుకి ఇది ఫ్యూచర్లో మెమొరబుల్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. నేను గీతుకి పెద్దన తర్వాత ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే అనుకుంటా. మన చిన్నప్పుడు ఇలాంటి మెమరీస్ ఏవి కూడా క్యాప్చర్ చేయడానికి లేదు కదా, అంటే మొబైల్సే లేవు అప్పట్లో, సో మనకు అలాంటి ఛాన్స్ అయితే లేదు చూసుకోవడానికి. ఇప్పుడున్న పిల్లలు చాలా లక్కీ అనిపిస్తుంది ఈ విషయంలో, అంటే ప్రతిదీ ఆల్మోస్ట్ వీడియోస్ రూపంలో వాళ్ళు చూసుకోవచ్చు, ఫొటోస్ లేదా వీడియోస్ అన్నీ ఉంటాయి కాబట్టి, వాళ్ళు చిన్నప్పుడు ఏమేమి చేశారో ఆల్మోస్ట్ చూసుకోవడానికి అయితే ఉంది కాబట్టి వాళ్ళైతే చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. Ha ha ha.
సడన్లీ నెయిల్స్ కట్ చేద్దామని గుర్తొచ్చింది. నేను ఎప్పుడు నెయిల్స్ కట్ చేద్దాం అనుకున్నా ఆ రోజు ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ రోజు కట్ చేసుకోవద్దు కదా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డేకి వెయిట్ చేస్తాను, మళ్ళీ గుర్తుండదు. ఇంకా ఈరోజు అయితే గుర్తొచ్చింది సడన్గా. అందులోనూ థర్స్డే కదా, మళ్ళీ ఈరోజు కట్ చేయలేదంటే రేపు మళ్ళీ ఫ్రైడే వస్తుంది, అప్పుడు కూడా కట్ చేసుకోవద్దు అని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా నెయిల్ కట్టర్ తీసుకొని వచ్చి గీతు కట్ చేసి నేను కూడా కట్ చేసుకున్నాను. ఇలా గీతుని కాసేపు ఆడిచ్చి ఈవినింగ్ టైంలో నేను టాయ్స్ అయితే ఇచ్చాను తనకి. ఆ టైంలో నేను వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత గీతుకి స్నానం చేపించి నేను కూడా స్నానం చేసి దీపం అయితే పెట్టాను. మా ఆయన అప్పటికి వచ్చారు, వచ్చి తను స్నానానికి అయితే వెళ్ళాడు. అప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇది. నైట్కి ఇంకా కర్రీ అయితే ఉంది, ఇంకా కొద్దిగా మిగిలిందనమాట రాజ్మా కర్రీ. ఇంకా నేను సొద్దరట్టు అయితే చేశాను, దాంట్లోకి బాగుంటుందని చెప్పేసి ఇంకా దోశపిండికి కూడా నానబెట్టాను. అది కూడా మిక్సీకి అయితే వెయ్యాలి. నేను ఇక్కడ సొద్దరొట్టె రెసిపీ అయితే పెట్టాను, కాకపోతే అది తీసాను అనమాట వీడియో. కాకపోతే వీడియో లెంతీ అవుతుందని ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. ఇంకొక వీడియోలో అయితే నేను అది షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది డైలీ, కాకపోతే కొన్ని కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఆడిపించడం అందు కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.